పార్లమెంట్ రెండు రెండు సందర్భాల్లో భారతీయ జనతా పార్టీ చాలా గొప్ప పాత్ర నిర్వహించింది. అది ఒక పాత్ర తెలంగాణ గడ్డ మీద అనేక మంది యువకులు ముక్కుపచ్చని మొద్దుబిడ్డలు తెలంగాణ కోసం ఆత్మహత్య చేసుకుంటున్న సందర్భంలో స్వయంగా మీ పక్కకే ఉన్న జిల్లా ఆనాడు రంగారెడ్డి జిల్లా బిడ్డ మంగళారం అనుకుంటా అనేది యాదిరెడ్డి పార్లమెంట్ పక్కకే ఉరేసుకొని చనిపోయిన సందర్భంలో పార్లమెంట్ సుష్మా స్వరాజ్ గారు మాట్లాడిన మాట ఇప్పటికీ మన అందరి మదిలో గుడు కట్టుకుని ఉంటుంది. ఆనాడు అన్నదా తెలంగాణ బిడ్డలారా మీరు చావకండి, మీరు చావకండి, భారతీయ జనతా పార్టీ మీకు అండగా ఉంటుందని చెప్పి ఒక తల్లిగా అప్పీల్ చేసేటటువంటి గొప్ప సందర్భం భారతీయ జనతా పార్టీకి ఉంది. సుష్మా స్వరాజ్ గారు పార్లమెంట్ చేసింది. అదేవిధంగా బిల్లు ప్రవేశపెట్టి అది పాస్ అవుతున్నప్పుడు కూడా భారతీయ జనతా పార్టీ ఎక్కడ వెళ్ళకుండా తనకున్న ఎంత శక్తి అయితే ఉందో అంత శక్తి ఆనాడు కాంగ్రెస్ పార్టీకి పదే పదే విజ్ఞప్తి చేసింది. మేము కట్టుబడి ఉన్నాం, మీరు బిల్లు పెట్టండి, మేము వెనుకపోయే ప్రసక్తి లేదు, రాజకీయాల కోసం కాదు ఇది, ఇది తెలంగాణ ప్రజల జీవిత సమస్య అని చెప్పి ఆనాడు మనకు మద్దతు ఇచ్చినప్పుడు ఆ బిల్లు పాస్ లో కూడా మనం గొప్ప మనం దానికి విజయం చేకూర్చింది. అందుకనే మనం తెలంగాణ అనగానే తెలంగాణ మనకే కాదన్నటువంటిదో లేకపోతే అది మనం మనది మన పార్టీ కావాలన్నటువంటి భావన ఉండకూడదు. ఇది అందరం కలిసి కొట్లాడితే వచ్చిన ఫలితం అది తెలంగాణ తల్లి. భారత మాత ఎంత ముఖ్యమో మన రాష్ట్రంలో మన గడ్డ మీద తెలంగాణ తల్లికి కూడా మనం అంత గొప్పగా మనం సేవలు అందించడం మనం రుణం తీసుకున్నాం కాబట్టి మనం ఆ భావన మన మదిలో ఎల్లవెల్ల ఉండాలని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తాను. రెండవది రాష్ట్రం వచ్చింది. రాష్ట్రం వచ్చిన తర్వాత కొద్ది రోజుల పాటు మాత్రమే ప్రజాస్వామ్య విలువలు ప్రజాస్వామ్యబద్ధంగా పాలించబడ్డది. అతి కొద్ది కాలంలోనే తన యొక్క నిజ స్వరూపాన్ని బయటపెట్టింది. మీకు తెలంగాణ ఉద్యమంలో మీకు తెలుసు నాకు రాజకీయ పరమైనటువంటి ఎజెండా లేదు, నాకు పదవీకాంక్ష లేదు, నా ఆశయం తెలంగాణ రాష్ట్రం అని చెప్పాడు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడితే నా జీవితం ధన్యమైపోయినట్టు అని చెప్పాడు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత తెలంగాణ గాంధీగా మిగిలిపోయినటువంటి భావన వారు చెప్పిండు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత తొలి ముఖ్యమంత్రి దళితుడే అని చెప్పి వందల సార్లు చెప్పినటువంటి వ్యక్తి కేసీఆర్ గారు అన్న విషయం మీరు మర్చిపోకండి. కానీ రాష్ట్రం వచ్చింది, ఎన్నికల్లో 63 సీట్లు గెలిచిన తర్వాత అదే కేసీఆర్ గారు నాకు పదవి అవసరం లేదు, నేను కాపల కుక్కలాగా ఉంటా, నేను తెలంగాణ గాంధీ చలమాత్ర వ్యక్తి, తానే ముఖ్యమంత్రి అయ్యాడు. సరే దాని పెద్ద అప్పుడు సరే కొట్లాడు అనుభవజ్ఞుడు, తెలంగాణ ప్రతి ఇంచు మీద తెలంగాణ ప్రతి మనిషి మీద అవగాహన ఉంది కాబట్టి లాభం జరుగుతుంది, న్యాయం జరుగుతుందని చెప్పి అందరం ఆశించడం పెద్ద ఎవరు పట్టించుకోలేదు. కానీ అతి తక్కువ కాలంలోనే మీకు బాగా ఐడియా ఉండాలి జిహెచ్ఎంసీలో మేమే పెట్టిన ఒక సంఘాన్ని గోపాల్ గారి నాయకత్వంలో సంఘం ఉండే మేమే పెట్టినాం, మేమే గెలిపించడం, వారిని తీసుకుపోయేప్పుడు షాలో కప్పించి గర్వంగా ఫీల్ అయినాం. ఆర్టీసీల సంఘం పెట్టి గెలిచినాడు, జిహెచ్ఎంసీ కార్మికులు గెలిచినాడు, తెలంగాణ ఉద్యమానికి గొప్ప శక్తి వచ్చినట్టుగా మేము భావించాం. ఆ సంఘాలు మిగతా సంఘాలతో కలుపుకొని మా జీతభత్యాలు పెంచాలని చెప్పి జిహెచ్ఎంసీలో ఉన్నటువంటి కాంట్రాక్ట్ కార్మికులు కావచ్చు కార్మికులు కావచ్చు సమ్మె చేస్తే ఉక్కుపాదం పెట్టి నా రాష్ట్రంలో చైతన్యానికి తావులేదని, నా రాష్ట్రంలో సమ్మెలకు ఆస్కారం లేదని, నేను ఇక్కడ ఇచ్చేవాడిని నేను, పుచ్చుకునే వాళ్ళ మీరు, ఇచ్చేది ఎప్పుడో మీరు పుచ్చుకునేది ఎప్పుడో నేను నిర్దేశిస్తా తప్ప మీరు శాసించలేని చెప్పి హుకుం జారీ చేసి ఆ సమ్మె సందర్భంగా 1700 మంది కార్మికులని సస్పెండ్ చేసి రిమూవ్ చేసి పడేసి మీకు ఐడియా ఉండాలి. జిహెచ్ఎంసీలో సమ్మె జరిగిన తర్వాత 1700 మంది కార్మికుల్ని డిస్మిస్ చేసి పడేసారు. చాలా మంది పరిశీలన అయిపోయారు. ఏ కార్మిక శక్తితో అధిక ఉద్యమాన్ని నడిపినమో, ఏ ప్రజల అండదండలతో రాష్ట్రాన్ని సాధించుకున్నామో ఆ రాష్ట్రంలో ఇట్లెట్ల అయింది అని చెప్పి చాలా మంది పరిశీలన అయ్యారు. నాకు తెలిసి మా కార్పొరేటర్ ఏరియా అనుకుంటుంది లిబర్టీ దగ్గర ఆ కార్మికులంతా ఏడ్చుకుంటా, మనిషి చచ్చిపోతే ఎట్లా ఏడుస్తారో అట్లా ఏడ్చుకుంటా ఒక హాల్లో కూర్చుంటే నేను ఆనాడు మంత్రిని, ఆర్థిక మంత్రిని, నేను ఇచ్చే స్థాయిలో ఉండాలి తప్ప నేను ఇప్పుడు ఉద్యమాలకు పోయే స్థాయి కాదు కాబట్టి వాళ్ళ మిటీలో పోయేటువంటి
ఆస్కారం ఉండదు కాబట్టి నేను వాళ్ళందరూ చేర్చుంటే దాన్ని చించిపోయి నేను పోయినా పోయినప్పుడు నేను చెప్పొచ్చిన ఒకటే మాట మీ సమస్య న్యాయమైంది మీ సమస్య కోసం మీరు కొట్లాడడం న్యాయమైంది ఈ సస్పెండ్ చేయడం అన్యాయమని చెప్పి చెప్పొచ్చి మళ్ళీ ఆ 1700 మంది కార్మికులని మళ్ళీ విధుల్లోకి తీసుకుంటట్టుగా చేయడంలో నేను కూడా ఒక ఉద్యమకారిగా పనిచేశాను మనం బాగున్నంత మాత్రాన కాదు మన చుట్టూ ఏం జరుగుతుందో కూడా మనకు ఆలోచన ఉండాలి ఒక రిక్వెస్ట్ మీ అందరితో కూడా నేను చేసేది ఏంటంటే మన కారికి మనమే ఆలోచించుకోవడం కాదు ఒకటే ఒక మాట నేను మీకు మనవి చేస్తా ఉన్నా కేంద్రంలో ఉన్నటువంటి పరిపాలన మన లెవెల్కు ఉన్న మనకన్నా గొప్పగా కాదు మనం ఎంతవరకు సాధించుకున్నామో అంతమేరకు ఉన్నా కూడా మన జీఎస్డీపీ అంటే మన గ్రాస్ స్టేట్ డొమెస్టిక్ ప్రొడ్యూస్ అంటారు దాన్ని మన తలసరి ఆదాయానికి అది ఇండికేషన్గా ఉంటుంది మన యొక్క జీఎస్డీపీ తెలంగాణ వచ్చినప్పుడు 5 లక్షల కోట్లు ఉండే ఇవాళ దాన్ని 11.5 లక్షల కోట్లకు పెంచుకున్నాం కానీ కేంద్రం యొక్క అసమర్థ విధానాల వల్ల కేంద్రం సరిగ్గా పరిపాలన చేయకపోవడం వల్ల అక్కడ ఫెయిల్ కావడం వల్ల ఒక్క తెలంగాణ రాష్ట్రమే 3 లక్షల కోట్ల రూపాయలు నష్టపోయిందని మనం చేస్తా ఉన్నాం ఇది నా లెక్క కాదు ఆర్థిక శాస్త్రవేత్తలు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ ఆఫ్ ఇండియా వాళ్ళు తేల్చి చెప్పిన లెక్కలు తెలంగాణ లెవెల్కి పనిచేసినా తెలంగాణ జీఎస్డీపీ ఈరోజు 14.5 లక్షల కోట్లు ఉండాలి కానీ మనం 11.5 కన్నా ఆగిపోయినాం తప్పు మనది కాదు కేంద్ర ప్రభుత్వానిది కేంద్ర ప్రభుత్వం అవలంబించే విధానాలు ఒకటే మాట ఆలోచించాలని కోరుతా ఉన్న ప్రజలందరినీ కూడా నదులలో నీళ్లు ఉంటాయి అవసరానికి మించి ఉంటాయి కానీ అవి భూమి మీదకి రావు దశాబ్దాలు గడిచిపోతాయి ట్రిబ్యునల్ ఏర్పాటు చేస్తారు ఇవాళ మన దగ్గరనే కృష్ణా ట్రిబ్యునల్ ఏర్పాటు చేసి దాదాపుగా 20 సంవత్సరాలు కావస్తా ఉంది 19 సంవత్సరాలు దాటిపోయింది 2004 ఏర్పాటు చేసింది ఇది వరకు హరి లేదు శివ లేదు ఏం ఏసు లేదు నో లేదు అంటే 20 సంవత్సరాలు ట్రిబ్యునల్ తీర్పుకే పోతే ఆ తీర్పు ఎప్పుడు రావాలి డిజైన్లు ఎప్పుడు తయారు కావాలి పర్మిషన్లు ఎప్పుడు రావాలి క్లియరెన్స్లు ఎప్పుడు రావాలి ప్రాజెక్ట్ ఎప్పుడు కట్టాలి ప్రజలకు నీళ్ళు ఎప్పుడు అందాలి మన దగ్గర మనం ముందు పట్టుదలతో పోయి మన అవసరం మనకు తెలుసు కాబట్టి గోదావరి కిందికుండి మన భూమి మీదకున్నది కాబట్టి చాలా ముందుగా పోయి మనం కాళేశ్వరం కట్టుకొని నీళ్లు తెచ్చుకొని కొద్దిగా ముఖం తెలియజేసుకున్నాం మన రైతుల ముఖాలు కొద్దిగా కలకల్లాడుతున్నాయి కానీ దేశంలో చాలా రాష్ట్రాల మధ్య కావేరి నీళ్ల కోసం తమిళనాడు కర్ణాటక పంచాయతీ రావి బియాస్ నదుల నీళ్ల కోసం పంజాబ్ హర్యానా రాజస్థాన్ పంచాయతీ అనేక చోట్ల ఢిల్లీ రాజధాని నగరంలో కూడా తాగునీటికి బాధ మిషన్ భగీరథ మన ధూపదిచ్చింది కానీ మన పక్క రాష్ట్రంలో ఏం జరుగుతుందో మీకు తెలుసు కర్ణాటకలో ఎట్లుందో మీకు తెలుసు తమిళనాడులో ఎట్లుందో తెలుసు మహారాష్ట్రలో పరిస్థితి ఎంతో తెలుసు అనేక పట్టణాలలో 10 రోజులకు ఒకసారి నీళ్లు రాదు నదులలో మన అవసరాలకు మించిన నీళ్లున్నాయి కానీ రావు దేశంలో మన అవసరాలకు మించి కరెంటు ఉత్పాదన ఉంది కానీ ప్రజలకు అందుబాటులోకి రాదు మనం కష్టపడి తెచ్చుకున్నాం 24 గంటలు ఇచ్చుకోగలుగుతా ఉన్నాం కానీ దేశం అంతా ఒకటే ఒక రాష్ట్రం తెలంగాణ అయ్యేలా చేయగలుగుతా ఉన్నాం నేను మీ అందరితో కోరేది ఏంటంటే దయచేసి సమాజం అద్భుతంగా పురోగమించాలంటే శాంతితోని సహనంతోని సర్వజనుల యొక్క సంక్షేమాన్ని కాంక్షించి ముందుకు పోవాలి కానీ మతపిచ్చి లేపి కులపిచ్చి లేపి ప్రజలను చీలదీసి విడదీసి ఆ పద్ధతులు అవలంబించితే అదొక నరకంలాగా తయారవుతుంది ఒక తాలిబాన్ వ్యవహారంలాగా తయారవుతుంది ఒక ఆఫ్ఘనిస్తాన్ లాగా తయారవుతుంది భయంకరమైన మంటలు మండుతాయి ఆ విద్వేషాలతోని రేపు జాతి జీవనాడే దహించుకొని పోయే పరిస్థితి వస్తుంది కాబట్టి యువకులు ముఖ్యంగా దయచేసి అప్రమత్తంగా ఉండాలి చాలా తెలివిగా ఆలోచన చేయాలి మేధావులతో చర్చలు పెట్టాలి మీరు కూడా దయచేసి మీ గ్రామాలకు పట్టణంలో మీ వార్డులకు పోయిన తర్వాత మీ మిత్రులతోని సహచరులతోని ఈరోజు సాయంత్రం తప్పకుండా ఈ చర్చ పెట్టాలని చెప్పి నేను మిమ్మల్ని అందరినీ కూడా ప్రార్థిస్తా ఉన్నా నేను చెప్పేది తేలికైన మాటలు కాదు భారతదేశంలో ఒక బాధ్యత గల వ్యక్తిగా ఒక నాయకునిగా బాధ కలిగి ఈ దేశం చెడిపోకూడదు అనేటువంటి ఆవేదనతోనే నేను ఈ మాట చెప్తున్నా తప్ప నేను యువలకు వ్యతిరేకించిన ఈ మాట చెప్పడం లేదు ఉన్న వాస్తవాలే మీ ముందు నేను పెడతా ఉన్నా కాబట్టి మనం ఇంత బాగుపడ్డా కేంద్రంలో కూడా మంచి ప్రభుత్వం ఉంటేనే పూర్తి అభివృద్ధి కాముకమైన ప్రభుత్వం ఉంటేనే పక్షపాత వైఖరి లేని ప్రభుత్వం ఉంటేనే మనకు అక్కడ పని జరిగేటువంటి అవకాశం ఉంటుంది దేశం బాగా అభివృద్ధి చెందే అవకాశం ఉంటుంది యావత్ దేశ అభివృద్ధిలో మన అభివృద్ధి కూడా ఇమిడి ఉంటుంది కాబట్టి మనం ఆ చైతన్యాన్ని సంతరించుకోవాలి భవిష్యత్తు రాజకీయాలలో భారతదేశానికి ఒక వెలుగు మార్గం చూపించేటువంటి అద్భుతమైన చైతన్య వీచిక మన తెలంగాణ నుంచే వీయాలి అందులో మీరందరూ కూడా భాగస్వాములు కావాలి
నేను మీ అందరిని కూడా కోరుతా ఉన్నా. గతంలో కూడా మీరందరూ ఏ కార్యక్రమం తీసుకున్నా మీరు అద్భుతంగా స్పందించినారు, సహకరించినారు.